హాయ్ మై డియర్ పేరెంట్స్, నేను డాక్టర్ సి సుమన్ కుమార్, కన్సల్టెంట్ పెడియాట్రిషియన్, అంకుర హాస్పిటల్. ఈ బ్యాక్ టు స్కూల్ ప్రోగ్రామ్లో పిల్లలకు ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి, మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? కామన్గా ఎదురయ్యే కామన్ ఇబ్బంది ఏంటంటే, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో, స్కూల్కి వెళ్ళంగానే మావాడు వామిట్ చేసేస్తాడండి, మళ్ళీ మేము స్కూల్ నుంచి రిటర్న్ తీసుకొస్తాం, ఇంట్లో అంతా నార్మల్గా ఉంటాడు. ప్రతిరోజు మేము స్కూల్కి తీసుకెళ్ళటం, బాబు వామిట్ చేయటం, మేము రిటర్న్ తీసుకురావటం, ఇవి జరుగుతూ ఉన్నాయండి. అంటే బాగా ఏడ్ చేస్తాడు. ఏంటమ్మా అని కనుక్కుంటే, పిల్లలు ఈ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ కొత్త వాతావరణంలో యాంగ్జైటీ వల్ల బాగా ఏడవటము, తద్వారా వామిట్ చేయటం, తీసుకురావటం జరుగుతుంది. సో వాట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టిప్? ఏ టిప్ ఇస్తే పిల్లల్ని మనం ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకురాగలుగుతాం? ఫస్ట్ థింగ్ ఏంటంటే, వాళ్ళకు ఎంట్రీ లెవెలే చాలా కూల్ ఉండాలండి. ముందు రోజే చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయండి గోయింగ్ టు ద స్కూల్. అంటే యూనిఫామ్, బుక్స్, వీటన్నిటిని పిల్లల్ని అరేంజ్ చేసుకోనివ్వండి. సెకండ్ థింగ్, మార్నింగ్ అట్లీస్ట్ ఒక 90 మినిట్స్ అన్న టైం ఇవ్వండి బిఫోర్ ది గెటప్ అండ్ బోర్డ్ ద బస్, సో దాట్ వాళ్ళకి రిలాక్స్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఏదో హడావిడ్ ఎన్విరాన్మెంట్ ఉంటారు, ఇష్టం లేని ఎన్విరాన్మెంట్ ఉంటారు. స్కూల్లో మంచి మంచి ఫోటోలు ఏవైతే ఉంటాయో, అంటే పిల్లలు ఎగిరేది, దూకేది, బొమ్మలు, అవన్నీ ఫోటోలు పిల్లలు చూపండి. ఇవన్నీ నీకు స్కూల్లో ఉంటాయి, నీకు మంచిగా ఎగరొచ్చు, దూకొచ్చు, చాలా బాగుంటుంది నీకు స్కూల్లో అనే ఎన్విరాన్మెంట్ పిల్లలకి క్రియేట్ చేయండి. సో వాళ్ళకి ఏంటంటే, ఇది ఒక నేను ఇక్కడికి వెళ్తే ఎంజాయ్ చేస్తాను అనే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. థర్డ్, పిల్లలకి నార్మల్ పాత బట్టలు వేసి స్కూల్కి తీసుకెళ్ళండి. అక్కడ వాళ్ళు వామిట్ చేసే అలవాటు ఉంటే వామిట్ చేశాక ఆ బట్టలు తీసేసి, స్కూల్ డ్రెస్ వేసేసి నీట్గా స్కూల్లో కూర్చోబెట్టండి. మీరు కూడా కొద్దిసేపు పిల్లలతో స్కూల్లో ఉండండి. సో దట్ కామ్స్ దెమ్ డౌన్. ఇలా మనం ఒక 6 to 7 days ఇన్ ఎ రో కంటిన్యూస్గా మనం చేయగలిగితే పిల్లల్లో యాంగ్జైటీ లెవెల్స్ ఆటోమేటికలీ విల్ కమ్ డౌన్. వాళ్ళకు వామిట్ చేయాలనే సెన్సేషన్, ఏడవాలనే సెన్సేషన్ ఫస్ట్ తగ్గిపోతుంది, అండ్ వామిట్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అండ్ నేను వామిట్ చేసినా కూడా నన్ను రిటర్న్ తీసుకెళ్లరు అని చెప్పేసి అర్థమైపోతుంది. దెన్ దే టెన్ టు అడాప్ట్ టు ద స్కూల్ ఎన్విరాన్మెంట్. Thank you, parents.